హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాలా తెలుగు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అసలు పవర్ బ్యాంక్ లోపల ఏముంది అనే విషయం గురించి తెలుసుకుందాం. అండ్ మీరు కనుక ఒక మంచి పవర్ బ్యాంక్ కొంటున్నట్టయితే ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు ఒక మంచి పవర్ బ్యాంక్ కొనే ఒక ఐడియా అయితే మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు నా దగ్గర ఒక చిన్న మినీ పవర్ బ్యాంక్ అయితే ఉంది. దీని మీద శాంసంగ్ అయితే రాసింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ పవర్ బ్యాంక్ మీద అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి మెన్షన్ చేయలేదు. సో ఈ పవర్ బ్యాంక్ వచ్చేసరికి మనకి 5 వాల్ట్స్ 2 ఆంపియర్ పవర్ బ్యాంక్ ఇది. సో ఇక్కడ శాంసంగ్ అని అయితే రాసింది మనకి, ఒరిజినల్ అయితే కాదు ఇది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అయితే మనకు ఉంది. ఇక్కడ ఒక ఇన్పుట్ అండ్ ఒక అవుట్పుట్ అయితే ఉంది. ఇక్కడ మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి రాసలేదు. సో ఇదొక ఆన్లైన్లో పర్చేజ్ చేసిన చీప్ పవర్ బ్యాంక్ ఇది. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 150 రూపీస్ అంట. ఈ పవర్ బ్యాంక్ వచ్చేసరికి మా ఫ్రెండ్ నాకు ఇచ్చాడు. సో తను కొని ఆల్మోస్ట్ 10 డేస్ అవుతుంది. సో ఎందుకో పని చేయట్లేదంటే దీన్ని ఒకసారి ఓపెన్ చేయడానికి అయితే ట్రై చేశాను, ఆల్రెడీ ఓపెన్ చేశాను. సో చాలా అద్భుతాలు అయితే ఉన్నాయి లోపల. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇట్లాంటి చీప్ పవర్ బ్యాంక్స్ అయితే మీరైతే దయచేసి కొనకండి. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ ఒక ప్లాస్టిక్ బాడీ అయితే ఉంది. మనకి ప్లాస్టిక్ బాడీతో అయితే వీళ్ళు బాగానే కవర్ చేశారు. సో ఇక్కడ శాంసంగ్ అయితే రాసి ఉంది, ఇది ఒక ప్లాస్టిక్ బాడీ. సో మీరు ఇక్కడ చూడొచ్చు బ్యాటరీ అయితే లోపల మనకి ఎటువంటి అసలు మనం చెప్పుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ అసలు లోపల ఏమీ కూడా లేదు. ఇక్కడ మనకి సేమ్ ఇది ఎట్లా ఉందంటే మన టీవీ రిమోట్లో ఏ విధంగా అయితే మనం బ్యాటరీ ఇన్సర్ట్ చేస్తామో సేమ్ అదే విధంగా ఉంది ఇక్కడ. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఒక బ్యాటరీ అయితే ఉంది మనకి ఇక్కడ. సో ఈ బ్యాటరీ వెయిట్ మాత్రం బాగానే ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మీరు కింద చూడొచ్చు ఇక్కడ లోపల స్ప్రింగ్. సో ఇది సేమ్ టీవీ రిమోట్లో మనం ఏ విధంగా అయితే మనం బ్యాటరీ ఇన్సర్ట్ చేస్తామో సో అదే విధంగా ఉంది. ప్లాస్టిక్ బాడీ అయితే మాత్రం 2 సైడ్స్ బాగానే కవర్ చేశారు వీళ్ళు. సో ఇక్కడ చూడొచ్చు ఇంక ఏం లేదు పవర్ బ్యాంక్ లోపల. అయితే ఒక ఇన్పుట్ అండ్ ఒక అవుట్పుట్ అయితే మాత్రం మనకి ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ ఒక ఎల్ఈడి నోటిఫికేషన్ లైట్ అయితే ఉంది. ఇక్కడ మనకి ఛార్జ్ చేసేటప్పుడు రెడ్ కలర్ లైట్ అయితే వెలిగేది దీనికి. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు ఇంకా. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం బ్లాక్ కలర్ మనకు ఒక ట్రాన్సిస్టర్ అయితే ఉంది మనకి ఇక్కడ చిన్నగా. అంతకుమించి దీనికి చెప్పుకోవాల్సిన విషయాలు అయితే అసలు ఏం లేవు దీనికి సంబంధించి. సో లోపలైతే మనకి ఇట్లా బ్యాటరీ అయితే ఇన్సర్ట్ చేసేస్తారు మనకి, అంతకనైతే ఏం లేదు ఇక్కడ. సో ఇది ఫ్రెండ్స్, ఇట్లాంటి పవర్ బ్యాంక్స్ కొంటే మాత్రం ఖచ్చితంగా మీరు మోసపోతారు. సో మీరు ఫుట్పాత్ మీద కొనే మ్యాక్సిమం పవర్ బ్యాంక్స్ అయితే మాత్రం ఇదే విధంగా ఉంటాయి. సో ఇది వెయిట్ మాత్రం ఉంది, వెయిట్ కోసమే ఉంది ఈ బ్యాటరీ మాత్రం, దానికి మించి ఇంకా దేనికైతే యూజ్ లేదు. సో ఫ్రెండ్స్, ఇది మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసేటప్పుడు ఒక చీప్ పవర్ బ్యాంక్స్ కొనేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త అసలు కొనకండి దయచేసి. కొంటే మాత్రం ఇదే విధంగా మోసపోతారు. మ్యాక్సిమం 5 to 10 డేస్ మాత్రమే పనిచేస్తాయి ఇవి, అంతకుమించి ఎక్కువ వీనికి అంత పవర్ అయితే లేదు. సో మీరు 1000 రూపాయలకి ఇచ్చే పవర్ బ్యాంక్స్ 200కి 300కి ఇస్తున్నారంటే మాత్రం దయచేసి మాత్రం కొనకండి. సో కొంటే మాత్రం ఘోరంగా మోసపోతారు మీరు. సో అదే మనీతో ఇంకొక 200-300 వేసుకుంటే మనకి చాలా మంచి పవర్ బ్యాంక్స్ అయితే లభిస్తాయి మనకి ఆన్లైన్లో కానీ. సో మీరు పవర్ బ్యాంక్స్ కొనే ముందు మాత్రం చాలా జాగ్రత్తగా కొనాలి. సో వాటి స్పెసిఫికేషన్స్ అయితే నేను ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. స్పెసిఫికేషన్స్ బట్టి అయితే మీరు ఒకసారి స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా చూసుకొని అప్పుడైతే మీరు పర్చేజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఫస్ట్ పవర్ బ్యాంక్ కొనే ముందు మన మొబైల్ బ్యాటరీ కెపాసిటీ ఎంత అనేది మనం మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సపోజ్ మన బ్యాటరీ వచ్చేసి మన మొబైల్ బ్యాటరీ వచ్చేసి 4000 mAh బ్యాటరీ అనుకోండి, మనం దాన్ని 2 టైమ్స్ ఛార్జ్ చేసేటట్టు మనం పవర్ బ్యాంక్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ మీరు 10000 mAh పవర్ బ్యాంక్ తీసుకున్నట్టయితే మీకు మీరు ఆలోచించవచ్చు 4000 కదా మనది, 2 టైమ్స్ ఛార్జ్ చేసి అండ్ ఇంకా మనం 2000 బ్యాలెన్స్ ఉంటుంది మనకి, ఇంకా మళ్ళీ ఒకసారి మనం ఛార్జ్ చేయొచ్చు హాఫ్ అయితే అని. సో మీకు అట్లాంటిది అయితే ఏముండదు ఫ్రెండ్స్. అండ్ మన పవర్ బ్యాంక్స్లో వచ్చేసి మనకి 20% అనేది ఎనర్జీ కన్వర్షన్ లాస్ అయితే ఉంటుంది. సో మీరు మీ 10000 పవర్ బ్యాంక్ని 2 టైమ్స్ అయితే మీరు మొబైల్ని ఫుల్గా అయితే ఛార్జ్ చేయగలుగుతారు, అంతకుమించి అయితే ఎక్కువ చేయలేరు. అండ్ మీకు పవర్ బ్యాంక్స్లో వచ్చేసరికి మీకు 5 వోల్ట్ 2 ఆంపియర్ పవర్ బ్యాంక్స్ అయితే ఉంటాయి, ఇవి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయవు. అండ్ మీకు కొన్ని పవర్ బ్యాంక్స్ అయితే ఉంటాయి మీకు 9 వోల్ట్స్ 12 వోల్ట్స్ అని ఉంటాయి, అవి అయితే మీకు ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తాయి ఫ్రెండ్స్.
అండ్ మీకు ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం వచ్చేసరికి మనకి సెక్యూరిటీ పరంగా అయితే మనకి మెయిన్ ఇవే మనకి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. అండ్ ఎందుకంటే మనకి పవర్ బ్యాంక్స్ అనేవి బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది. సో మనకి మంచి కంపెనీస్ అయితే మనకి 4 వేస్లో మనకి ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి ఓవర్ ఛార్జింగ్, మన పవర్ బ్యాంక్ అనేది ఓవర్ ఛార్జింగ్ చేసినా సరే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండకుండా వీళ్ళు ప్రొటెక్ట్ అయితే చేస్తారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఓవర్ వోల్టేజ్. ఓవర్ వోల్టేజ్ అంటే మనకి పవర్ బ్యాంక్ అనేది బ్లాస్ట్ అవ్వడానికి ఛాన్స్ లేకుండా మనకి ఓవర్ వోల్టేజ్ అయినా సరే మనకి ఈ విధంగా మనకి ప్రొటెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి మనకి షార్ట్ సర్క్యూట్. సో మనం ఛార్జ్ చేసేటప్పుడు అయితే మనకి పవర్ ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు మాత్రం మనకి పవర్ బ్యాంక్ అనేది ఖచ్చితంగా షార్ట్ సర్క్యూట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇట్లా కూడా వీళ్ళు ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి మనకి టెంపరేచర్. సో మన పవర్ బ్యాంక్ అనేది ఎక్కువ హీట్ అయినా లేకపోతే మనం ఛార్జ్ చేసేటప్పుడు లేకపోతే ఇన్పుట్ అవుట్పుట్లో కనుక మనకి ఎటువంటి టెంపరేచర్ హై లో వచ్చినా సరే మనకి పవర్ బ్యాంక్ అనేది సేఫ్గా ఉండడానికి అయితే వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. అండ్ బ్రాండ్స్ విషయంకి వచ్చేసరికి మీకు అయితే మనకి ఎంఐలు అయితే మంచి మంచి పవర్ బ్యాంక్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎంఐ కానీ రెడ్మీ పవర్ బ్యాంక్స్ రీసెంట్గా లాంచ్ చేశారు, ఒక 2 పవర్ బ్యాంక్స్. ఇవి కూడా మనకి బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. మనకి అందులో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, అదేవిధంగా మనకి 4-way ప్రొటెక్షన్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ అందులో. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.